సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదైనట్లుగా తెలుస్తోంది. ఈ నెల 13న పాల్వాయ్ గేట్లోని పోలింగ్ కేంద్రంలోని ఈవీఎం ను పిన్నెల్లి ధ్వంసం చేస్తూ ఉండగా అడ్డుకోబోయిన తనపై దాడి చేసినట్లు టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు 307 సెక్షన్ కింద పిన్నెల్లిపై కేసు నమోదు చేశామని రెండచింతల పోలీసులు తెలిపారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి మరో ఎదురుదెబ్బ తగిలింది. ఈవీఎం ధ్వంసం ఘటనలో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరైనా ఆయన కదలికపై హైకోర్టు ఆంక్షలు విధించింది. పిన్నెల్లి బెయిల్ పిటిషన్ ధర్మాసనం కీలక ఉత్తర్వులే జారీ చేసింది. కౌంటింగ్ రోజు ఎమ్మెల్యేలు మాచర్ల వెళ్లొద్దని ఆదేశించింది. నరసరావుపేట కౌంటింగ్ కేంద్రానికి వెళ్లేందుకు మాత్రమే అనుమతినిచ్చింది. వచ్చే 6 నెలల పాటు నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గం పరిధి దాటి వెళ్లొద్దని సూచించింది. కేసుకు సంబంధించి మీడియాలో సైతం మాట్లాడొద్దని ఆంక్షలు విధించింది. కేసుపై సాక్షులతో మాట్లాడటానికి వీల్లేదని హైకోర్టు ఆదేశించింది. ఎన్నికల పోలింగ్ రోజు మాచర్ల నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రంలోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడ బీభత్సం సృష్టించినట్లు వీడియో వైరల్ అయింది. పోలింగ్ సిబ్బంది దుర్భాషలాడుతూ ఈవీఎం మెషిన్ ను ధ్వంసం చేసినట్లుగా స్పష్టమవుతోంది. దీంతో ఎన్నికల సంఘానికి పోలింగ్ సిబ్బంది ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై కేసులు నమోదు చేయాలని పోలీసులను ఈసీ ఆదేశించడం జరిగింది. దీంతో పిన్నెల్లిపై 10 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. అనంతరం అరెస్టు చేసేందుకు ప్రయత్నించడంతో హైకోర్టును పిన్నెల్లి ఆశ్రయించారు. ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరారు. దీంతో పిన్నెల్లిపై 5 జూన్ వరకు చర్యలు తీసుకోవద్దని ఆదేశించింది. తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.